ఎంత పెద్ద పుచ్చకాయలు. నాన్న ఎందుకు అనవసరంగా ఇన్ని పుచ్చకాయల్ని ఊరు నుంచి పంపారు? పాపం మిర్చి ఆయన పొలంలో కష్టపడి పండించినవి, మనల్ని తినమని పంపించారు. గొప్ప విషయం కదా. కానీ నాలుగు పుచ్చకాయలంటే మరీ ఎక్కువ కదా. నేనొకటి తింటానమ్మా. నువ్వు ఒక్కడవే కాయ మొత్తం తిన్నావంటే కడుపు నొప్పి వస్తుంది. అయితే దీన్ని తినడానికి నా ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తారు. ఏమన్నా? ఓకే బాయ్. నేను ఇవాళ ఇంట్లో లేదంటమ్మా. సరే సరే, అందరూ వస్తున్నారా లేదా? వాళ్ళంతా ఈ రోజు 6 గంటలకు వస్తున్నారు. ఫైర్ ఫ్లవర్ తీసుకొస్తారంట. అందరూ సరదాగా పుచ్చకాయ తింటాం. ఆ, ఈ రోజు 6 గంటలకా? నాకు పనుందే. పర్వాలేదు రాణిమ్మ, ఈ వేసవంతా మనకు బాగా గుర్తుండిపోతుంది. కానీ నేను ఈ రోజు హిమవర్ని తీసుకుని ఒక ఆయన కలిసి వస్తానని మీకు చెప్పాను కదండి. అవును కదా. నేను పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తాను చెప్పండి. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చాలా మంచి నాన్న. అలాగా అయితే నమ్ముతున్నాను. నేను వెళ్ళి రైస్ బౌల్స్ చేసి తీసుకొస్తాను. తీసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుని తినండి పిల్లలు, తినండి. ఇది సమ్మర్ పార్టీనా అంకుల్? ఇంచుమించు అలాంటిది అనుకో. కజామా, నువ్వు మొహమాట పడకు, నీకు ఇది చాలా ఇష్టం కదా. అవును, తాగడానికి కూడా మొహమాట పడకుండా తాగండి. ఇది బెస్ట్ సమ్మర్ శిన్షాన్. ఇంకా తాగు కజామా. నీ మాటల్లో ఏదో తేడా ఉంది. నువ్వు చాలా మంచివాడు విట్టోరు. నువ్వు చాలా మంచివాడు విట్టోరు. ఏంటి అంకులు శిన్షాన్ ఒకేలా చేస్తున్నారు? ఇది భలే ఉంది శిన్షాన్. దాన్ని చేత్తో పట్టుకుని కాల్చాలి. అలా సరే, ఇప్పుడు వీటిని వెలిగిద్దాం. సరే, ఒక పోటీ పెట్టుకుందాం, ఎవరిది ఎక్కువసేపు వెళుతుందో చూద్దాం. అయితే సరే, ఇప్పుడు వెలిగించు. ఫైర్ ఫ్లవర్ బురి బురిలా డాన్స్ చేస్తుంది. నాది చాలా పెద్దది. నాదే పెద్దది. ఒకదానికొకటి తగిలాయి. ఇదంతా నీ వల్లే. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. నువ్వు చాలా చిరాకు పడుతున్నావు. నేనేం చిరాకు పడడం లేదు. బాగా కాలుతోంది. ఇందులో మంది ఎక్కువగా పెట్టినట్టున్నారనుకుంటా. నీలాగే ఉంది నాన్న. దీనికన్నా అవే చక్కగా కాలుతాయి. నోరు ముషించాన్. లేదు, ఇది మంచిగా కాలుతోంది. ఇప్పటికే ఆలస్యమైంది, తినండి. ఈ పుచ్చకాయలు మా తాతయ్య పొలంలో పండినవి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినండి. నన్నెవరు ఓడించలేరు. ఆ గింజ పొట్టలోకెళ్ళి చెట్టు అవుతుంది. ఆ చెట్టు నుంచి పుచ్చకాయ వస్తుంది. ఆ తర్వాత నీ పొట్టలు ఆలిక్కిపోతుంది. నువ్వు ఆల్రెడీ గింజలు మింగేశావు. అది చెట్టయ్యాక ఏం చెయ్యాలో ఆలోచి. అదంతా జోకు మసాబో. చిన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే నన్ను ఆట పట్టించేవారు. నేను గింజలు మింగినప్పుడు మా నాన్న కూడా అచ్చం ఇలాగే అనేవారు తెలుసా? ఎవరు? తాతగారా? అదొక విచిత్రమైన కథ. అప్పట్లో పుచ్చకాయని చూస్తే చాలు, నాకు ఎక్కడ లేని భయం వేసేది. అది దయ్యం కదా. మా నాన్న చిన్నప్పటి కథ అంటే చాలా పాత కథ అన్నమాట. బాగా ఉక్కగా ఎండగా ఉన్న రోజు ఒక పెద్ద పుచ్చకాయ మా నాన్న ఇంటి ముందు ఎవరో వదిలేసి వెళ్లిపోయారట. అది ఎవరక్కడ తెచ్చిపెట్టారో ఆయనకు తెలియదు. కానీ బాగా ఆకలి మీద ఉండి ఎవరు తెచ్చిపెట్టారో ఏంటో అడగకుండానే తెలుసుకోకుండానే దాన్ని తినేశారట. మొత్తం తినేశారు? అవును, పుచ్చకాయని తినేసి గింజల్ని తూ 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 అని ఆయన తోటలో ఊశారట. అప్పుడు మొలక వచ్చిందా? మొలకెత్తడమే కాదు, ఆయన పొద్దున్న నిద్రలేచి చూసేసరికి తోట నిండా పుచ్చకాయలు కాశాయట. అది చాలా బాగుంటుంది. కానీ ఒకే ఒక పుచ్చకాయ మాత్రం సరిగ్గా ఎందుకు పండలేదో ఆయనకు తెలియలేదట. ఒకవేళ దానికి సరిగ్గా నీళ్ళందలేదేమో. కాదు, కారణమేంటంటే ఆ పుచ్చకాయ కొంచెం విచిత్రమైనది. ఆయన దాన్ని కొన్ని రోజులు చూడలేదట. ఆ తర్వాత అది పెద్దగా, ఇంకా కొంచెం పెద్దగా అయ్యింది. ఒకరోజు ఆ పుచ్చకాయకి కళ్ళు ముక్కులు లాంటివి ములుచుకు రావడం ఆయన చూశాడట. భయపడకు. ఆ సమయంలో వెచ్చటి గాలి అలా మెల్లగా వీచిందట.
నువ్వెందుకు నా చెవుల్లో మళ్ళీ 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 గాలిని ఊదుతూ ఉన్నావు శిన్చాన్? నిన్ను చూస్తే నవ్వొచ్చింది, అందుకే అలా చేశాను. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఒక గొంతు వినిపిస్తూ ఉండేదట, పుచ్చకాయ తీయగా ఉందా, పుల్లగా ఉందా, పుచ్చకాయ తీయగా ఉందా, పుల్లగా ఉందా అని. పుల్లని పుచ్చకాయలు ఎక్కడా ఉండవు కదా. బహుశా ఆ గొంతు ఆ పుచ్చకాయను అక్కడ వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తిది కావచ్చు. కాని మా నాన్న దాన్ని ఎప్పుడో తినేశాడు కదా, దాన్ని తిరిగి ఇవ్వడం కుదరదు కాబట్టి మా నాన్న పుచ్చకాయ పుల్లగా ఉంది అని గట్టిగా అరిచాడు. అప్పుడు హఠాత్తుగా ఆయనకి ఒక రోలింగ్ సౌండ్ అనిపించింది. ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు పుచ్చకాయ ఆయన దగ్గరకు వచ్చి ఉన్నట్టుండి ఆగి భయంకరమైన మొహాన్ని చూపించి ఏమందో తెలుసా? నువ్వు అబద్ధం చెప్తున్నా. కరెంటు పోయింది, భయపడకండి, అలాగే కూర్చోండి, వస్తున్నా. పుచ్చకాయ తీయగా ఉందా, పుల్లగా ఉందా? విన్నాను, పుచ్చకాయ తీయగా ఉందా, పుల్లగా ఉందా? పుచ్చకాయ తీయగా ఉంది. నాకేదో తగిలింది, భయంగా ఉంది. కసామా మసావు మీ ఇద్దరికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు, కానీ నేను ఏమీ చెయ్యలేను. ఏం చెయ్యొద్దు? ఫ్యూజ్ పోయింది, ఇప్పుడే వేశాను. కానీ మా ఇంట్లో ఎప్పుడు ఫ్యూజ్ పోదే, అంతా విచిత్రంగా ఉంది. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి చెప్పి రావాలి అని. నేను లెటర్ రాశాను పుచ్చకాయలు పంపిస్తాను అని, కానీ పోస్ట్ చేయడం మర్చిపోయాను. అందుకని లెటర్ ని తీసుకుని మీరే వచ్చేసారా? నేను లోపలికి వచ్చినప్పుడు నువ్వు పాత కథలన్నీ చెబుతున్నావు, అందుకే నేను అలా చేశాను. అంటే కరెంటు తీసేసింది మీరేనా? దెయ్యం కథలు వినేటప్పుడు చీకటిగా ఉండాలి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఓ కసమా, నువ్వు వణికిపోయావని నాకు తెలుసు. అబద్ధం, నేనేమి వణికిపోలేదు. నువ్వు నారాయణ బాలే భయపెట్టావు, సూపర్ తాతయ్యా. అబ్బా, నేనేం భయపడలేదులే. మా నాన్న దెయ్యం కథలు చెప్పినప్పుడు నేను కూడా కొంచెం భయపడేవాడిని. ఇది నొహారా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తున్న కదా. ఓరి నాయనో, ఎవరికి తెలుసు నిజమే కావచ్చు.